ఇప్పుడు మానేశారు. పట్టాభి గారు నమస్కారం సార్. నమస్కారం సాంబశివారు. ఇవాళ నిజంగా కూడా ఒక మంచి అంశాన్ని అంటే ప్రతిసారి మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లటానికి ఉపయోగించుకునేటటువంటి అంశం, మరి ముఖ్యంగా వైసీపీ నాయకులు వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏదో వెన్నుపోటు పొడిచారు, ఏదో పార్టీని కబ్జా చేశారు, ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. కరెంట్ జనరేషన్ తెలియాలి, ఎందుకంటే చాలామందికి అంటే మీలాంటి వాళ్ళు చెప్తే కానీ చరిత్ర తెలియదు. ఎందుకంటే మీరు ఆ సంఘటనల్ని ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తులు, ఏం జరిగిందో తెలిసినటువంటి వ్యక్తులు కాబట్టి మీలాంటి వారి నోటి ద్వారా వాస్తవాలు తెలియటం అనేది చాలా మంచిది. కాబట్టి వాళ్ళు ఈ అంశం తీసుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నిన్న ఒక టాక్ షో ప్రోమోలో చంద్రబాబు నాయుడు గారు అన్స్టాపబుల్ టాక్ షో ప్రోమోలో బాలకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారి మధ్య జరిగినటువంటి సంభాషణలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు. ఆ రోజున నేను పెద్ద ఆయన కాళ్ళు పట్టుకుని వేడుకున్నాను, అయినా కూడా ఆ రోజున మాట వినే పరిస్థితిలో లేరు అని. ఎందుకు ఆ పరిస్థితి ఉత్పన్నమైంది అనేది ఒకసారి మనం ఆలోచిస్తే సాంబశివారు, వీరగంధం లక్ష్మీ పార్వతి అనే ఒక క్షుద్రశక్తి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మొన్న ఆ పరిస్థితి రావడానికి కారణం ఏదైతే ఉందో, వీరగంధం లక్ష్మీ పార్వతి అనే ఒక క్షుద్రశక్తి దేవుడు లాంటి మా అన్నగారు ఎన్టీ రామారావు గారిని ఆవహించింది. అంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఆయన భగవంతుడిగా పూజిస్తూ ఉంటారు, అంత గొప్ప వ్యక్తి, మహానుభావుడు. కానీ దురదృష్టం ఈ క్షుద్రశక్తి ఆయన్ని ఆవహించి ఆయన ద్వారా కొన్ని అంటే ఆ తర్వాత పరిణామాలు దిగజారటానికి కారణభూతమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకునేటట్టు బలవంతం చేయటం కానివ్వండి, ఆయన నోటి ద్వారా కొన్ని మాటలు చెప్పించడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేయటం వల్ల ఆ రోజు నా పార్టీలో ఒక సంక్షోభం. అంటే అన్నగారిని ఆవహించిన తర్వాత పార్టీని కూడా ఆవహించి పూర్తిగా కూడా పార్టీని సర్వనాశనం చేయడానికి ఆ క్షుద్రశక్తి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అన్నగారి బిడ్డలు కానివ్వండి, అనేక మంది పార్టీ నాయకులు కానివ్వండి, పార్టీని కాపాడుకోవటం కోసం, ఎందుకంటే ఒక సిద్ధాంతం కోసం అన్నగారు పార్టీ స్థాపించారండి. పదవీ వ్యామోహంతో అన్నగారు పార్టీ స్థాపించలేదు. ప్రజలకు మంచి చేయాలి, సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అన్న ఒక నినాదంతో ఆయన పార్టీ స్థాపించారు. అటువంటి పార్టీని ఈ క్షుద్రశక్తి కబ్జా చేస్తూ ఉంటే చూస్తే ఎవరు మాత్రం ఊరుకుంటారండి. అన్ని రకాలుగా కూడా అన్నగారిని బ్రతిమాలిన తర్వాత అన్ని రకాలుగా అన్నగారిని కన్విన్స్ చేసే ప్రయత్నాలు చేసిన తర్వాత అయినప్పటికీ ఇవాళ ఈ క్షుద్రశక్తి ప్రభావంలో ఆయన మరి ఆ రోజు నుండిపోవటం వల్ల తప్పనిసరి పరిస్థితిలో ప్రజాస్వామ్యబద్ధంగా ఒక అధికార మార్పిడి అనేది జరిగింది. అంతేగాని ఏదో అన్నగారిని వెన్నుపోటు పొడిచారు, ఇంకేదో చేసేశారు. మొన్న అన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజుకి నా మనసులో ఒక దైవంలాగా నేను చంద్రబాబు నా అన్నగారిని నేను పూజిస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు. నేను కొన్ని సంఘటనలు నేను గుర్తు చేయాలి సాంబశివారు, ఎందుకంటే నా దృష్టికి కూడా కొంతమంది ఆ రోజున ఉన్నటువంటి నాయకులు మాట్లాడినటువంటి మాటలు. ఒకటి, వీరగంధం లక్ష్మీ పార్వతి అన్నగారి జీవితంలోకి ప్రవేశించే ముందు అన్నగారేం అనారోగ్యంతో లేరు, ఆయన ఏమి మంచాన పడేం లేరు, ఆయన బాగానే ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు, ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉన్నారు, ఒక రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఆ రోజున ఒక ప్రతిపక్ష నాయకుడిగా ట్యాంక్ బండ్ మీద ఆ రోజున రోడ్డు మీద ధర్నాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అటువంటి వ్యక్తి ఆ తర్వాత కాలంలో అనారోగ్యం పాలవటానికి కారణం కూడా ఈ క్షుద్రశక్తే. అంటే ఆయనకి చాలామంది చెప్పినటువంటి మాట విషయాలు ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్టు వాడు ఆయనకు అనవసరమైనటువంటి మెడిసిన్స్ కొన్ని ఇచ్చి రకరకాలుగా ఆయన ఆరోగ్యం పాడు చేసి ఆయన ఆరోగ్యం దెబ్బతినే విధంగా చేసి ఆఖరికి ఆయన చేత్తో ఆయన అన్నం తినే పరిస్థితి కూడా లేకుండా చేసినటువంటిది ఈ క్షుద్రశక్తి. రెండోది, పార్టీ విషయంగా మనం చూసుకున్నట్లయితే నిన్నగాక మొన్న ఒక ఇంటర్వ్యూలో ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాట్లాడుతూ ఆ రోజున నన్ను ఒక వడ్డాను అడిగింది, ఆయన ఓపెన్గా చెప్పాడు, ఇవాళ తెలంగాణ క్యాబినెట్లో మంత్రి ఇవాళ వీరగంధం లక్ష్మీ పార్వతి నన్ను ఒక వడ్డాను అడిగింది, అది నేను సమర్పించుకోవటం నాకు ఇష్టం లేదు కాబట్టి ఆ రోజు నాకు నష్టం జరిగిందని ఆయన ఓపెన్గా చెప్పాడు. అట్లా ఎంతోమంది దగ్గర ఈవిడ గారు వసూలు చేసినటువంటి కార్యక్రమం కానివ్వండి, ఎన్నో రకాలుగా బంగారం కానివ్వండి, డబ్బు కానివ్వండి, అన్ని రకాలుగా వసూలు చేసింది. వసూలు చేసి ఏం చేసింది సాంబశివారు, అన్నగారు అంత గొప్ప వ్యక్తి, ఆ రోజున ఆయన తుదిశ్వాస విడిచి ఆయన ఇంట్లో ఉంటే ఆవిడ ఇంటర్వ్యూలో ఏం చెప్పిందండి, నేను సూట్ కేసులు పంపించాను, వాళ్ళకి పంపించాను, వీళ్ళకి పంపించాను, నాకు వాళ్ళు వెనక్కి తిరిగి ఇవ్వలేదు అంటా ఉంది. అంటే అంతటి మహానుభావుడు అక్కడ నిర్జీవంగా అక్కడ ఉంటే నువ్వు సూట్ కేసులు సర్దుతావా,
నువ్వు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి వాళ్ళ బిడ్డల గురించి మాట్లాడుతున్నావు, బాలయ్యబాబు గురించి. ఏ వ్యక్తి అయినా అటువంటి పని చేస్తారండి? ఆవిడ నోటితో ఆవిడే చెప్పింది కదా, నేను సూట్ కేసు పలానా డాక్టర్కి ఇచ్చాను, పలానా నాయకుడికి ఇచ్చాను, అవి నాకు వెనక్కి తిరిగి లేదని. అంటే దాన్ని బట్టే ఈ క్షుద్రశక్తి వీరగంధం లక్ష్మీపార్వతి ఎటువంటి వ్యక్తి అర్థం చేసుకోవచ్చు. ఆ రోజు రాత్రి 11:30 మధ్య నువ్వు ఒక మాజీ కాంగ్రెస్ ముఖ్యమంత్రికి నువ్వు ఫోన్ చేయలేదా? నువ్వు ఫోన్ చేసి ఎందుకు మాట్లాడావు? తెల్లవారుజామున 3:30-4 వరకు నువ్వు బిడ్డలకు ఎందుకు తెలియజేయలేదు? 11:30 ఒక మాజీ కాంగ్రెస్ ముఖ్యమంత్రికి నువ్వు ఫోన్ చేస్తావు? అంటే ఏం జరిగింది ఆ 3-4 గంటలు? ఏం చేశావు నువ్వు మా అన్నగారిని? ఆ రోజు నీ ప్రశ్నకు ఆమె దగ్గర సమాధానం ఉందా? ఇప్పటికీ లేదు. ఈవిడ మాట్లాడుతుంది, ఈవిడికి వంత పలుకుతూ ఇవాళ ఈ వైసీపీ నాయకులందరూ కూడా మాట్లాడతారు. మూడో పాయింట్, నిజంగా గనక చంద్రబాబు నాయుడు గారు అన్నగారి పట్ల ఏమాత్రం అగౌరవంగా ప్రవర్తించినా, ఏ రకంగా ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఆయన చేసినా, ఆయన బిడ్డల మొత్తం అన్నగారి వైపు ఎందుకుంటారండి? ఇవాళ ఒక బాలయ్యబాబు గారు కానీ, హరికృష్ణ గారు కానీ, పురంధరేశ్వరరావు గారు కానీ, అందరూ మొత్తం కుటుంబం మొత్తం చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉన్నారు కదా ఆ రోజున. మొన్న ఈ మధ్యనే పాపం తుదిశ్వాస విడిచారు ఉమామహేశ్వరి గారు. ఇవాళ ఈ వీరగంధం లక్ష్మీపార్వతి ఏదో చెప్తోంది, ఆ బిడ్డలు వదిలేశారు ఆయన అసలు పట్టించుకోలేదని. కంటమనేని ఉమామహేశ్వరి గారు అన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో బసవతారకం గారు ఆవిడ మరణించిన తర్వాత ఆవిడ ఇంట్లో ఉండి ఉదయం తెల్లవారుజామున అన్నగారితో పాటు, మీకు కూడా తెలుసు సాంబశివరావు, ఆవిడ ఆ బిడ్డ ఆవిడ అన్నీ చూసుకునే దగ్గరుండి అన్నగారు ఎవరెవరిని కలుస్తున్నారు ఏంటి ఆయనకు కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా. కాబట్టి ఆయన బిడ్డలు ఎప్పుడు కూడా ఆయన్ని వదులుకోలేదు, ఎంతో గౌరవప్రదంగా ఆయనకు అన్ని రకాలుగా చూసుకుంటూనే ఉన్నారు. ఈ క్షుద్రశక్తి వచ్చిన తర్వాత కుటుంబానికి కూడా ఆయన్ని దూరం చేసింది. ఆ రకంగా అనేక సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి మనం చూసుకుంటూ వెళితే, ఇవాళ ఏ పరిస్థితుల్లో ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, ఏ రకంగా పార్టీని కాపాడుకున్నారో మనకు అర్థమవుతుంది. రెండోది, ఇవాళ వెన్నుపోటు గురించి మాట్లాడేటటువంటి వైసీపీ నాయకులు ఇవాళ వాళ్ళ